ఒక వేగ్గా ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, అదే నడిచింది. సీన్ కట్ చేస్తే సుప్రీంకోర్టు ఆ విషయం అర్థం చేసుకుని ఎవడయ్యా దర్యాప్తు అధికారి, అడిగి బుర్ర ఉందా అండ్ తీసేయండి ముందని చెప్పింది. మళ్ళీ అతన్ని కూడా పెట్టి ఇంకొక టీం వేసింది సిబిఐ. ఎవరు? జైస్వాల్ అనేటువంటి సిబిఐ చీఫ్. ఈ జైస్వాల్ అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళ నమ్మకం ఏంటి, వైసీపీ వాళ్ళ జస్టిస్ రమణ గారు ఉండగా ఆయన్ని సిబిఐ చీఫ్గా పెట్టారు కాబట్టి అతను ఈ పని చేశాడు అనేటువంటిది వీళ్ళ ఫీలింగ్, వైసీపీ. అందుకని ప్రత్యేకించి ఆయన వెళ్ళేదాకా అన్న దాని మీద పదే పదే వీళ్ళు వాయిదాలు అడుగుతూ వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇతను జైస్వాల్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొత్త అధికారి వచ్చాడు, కర్ణాటక సంబంధించిన అధికారి అక్కడికి వచ్చాడు. తమిళనాడు కర్ణాటక, తమిళనాడు అనుకుంటా సంథింగ్, అక్కడి నుంచి వచ్చాడు కర్ణాటకను. శివకుమార్ మీద కేసులు పెట్టిన అంటున్నారు కదా, కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇక్కడ, ఈ కింద దర్యాప్తు బృందమే చూడాలి. వీళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే ఏమొచ్చింది? ఏమీ రాల. ఈ మూడు దర్యాప్తు నివేదికలు కోర్టులో ఉన్నాయి. ఇదేదో చాటుగా వీళ్ళ దగ్గరే ఉండుంటే రాసేసుకునేవాడు. ఫస్ట్ నివేదిక సుధా సింగ్ పోతా పోతా అని కోర్టుకు సబ్మిట్ చేసిపోయింది. కోర్టులో దస్తగిరి అప్పుడు ఇచ్చిన వాంగ్మూలం ఉంది, భాస్కర్ అతని పేరు ఏంటి కృష్ణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఉంది, అందరి వాంగ్మూలాలు ఉన్నాయి అక్కడ. దాంట్లో ఈ రూట్ కూడా క్లియర్గా ఉంది ఆ కాగితాలు అన్న. రామ్ సింగ్ వచ్చేటప్పటికి దానికి విరుద్ధంగా చెప్పేటప్పుడు కన్స్ట్రక్టివ్గా కలపాలి, అది కలపడం రామ్ సింగ్ చేతకాక అతని చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు వచ్చిన ఈ దర్యాప్తు బృందం ఇది చేస్తుంది. వీళ్ళు ఏమని చెప్పాలి? దీంట్లో మేము విచారిద్దాం అనుకున్నాం అని చెప్పారు. దాంట్లో ఏం చెప్పింది కోర్టు, తెలంగాణ హైకోర్టు? బుర్రొన్న న్యాయమూర్తి, బుర్రొన్న న్యాయవాది, బుర్రొన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.